ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు ఆయన మనల్ని తన యొక్క రెక్కల నీడలో దాచి భద్రపరిచారు కదా. ఎలా ఉన్నారు? దేవుడు అనుక్షణము ఆయన కాపుదల అనుగురించి ఆయన బలపరిచి నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి చాలామంది విశ్వాసులు కావచ్చు, అటు సేవకులు కావచ్చు, కాస్త ప్రమాదాలకు గురయ్యి ఇబ్బందులతో ఉన్నారు. దయతో వారిని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుని యొక్క కరుణాహస్తం వారిని ముట్టి స్వస్థపరచాలి. దేవుడు మరింతగా వారికి క్షేమము, సమాధానం, ఆరోగ్యం కలుగునట్లుగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. పోయిన వారంలో మీ అందరికీ తెలిసినట్లుగా మీలో చాలామంది లైవ్లో ఎక్కువగా జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. దేవుడు ఆ విధంగా లైవ్లో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు 13, 14, 15 తేదీలు 3 రోజులు ఉదయ సాయంకాలం జరిగినటువంటి ఉపవాస ప్రార్థనలను ప్రభు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఆయన భారవహించి నడిపించారు. అద్భుతం. చాలా గొప్ప సాక్ష్యాలు, చాలా గొప్ప విడుదల, స్వస్థత, క్షేమము, ఆరోగ్యం, అభిషేకము. అలాగా దేవుడు ప్రతి వారిని ఒక గొప్ప నూతనమైనటువంటి వ్యక్తులుగా ఆయన మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి మీలో ఎవరైనా ఒకవేళ ఆ ప్రార్థనలో పాలు పొందకపోయి ఉంటే మీరు ఆ లైవ్ వాక్యాలన్నా వినండి. కనీసం వాక్యం ఒక్కొక్క దైవజనుడిని దేవుడు బలపరిచి ఆయన ఆశీర్వాదకరంగా దేవునికరంగా ప్రతి వారితో ఆయన మాట్లాడారు. కనుక ఆ వాక్యాలు వింటూ మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ముందుకు సాగాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో మనం ఈ యొక్క క్రిస్మస్ సందర్భమైనటువంటి విషయాలు లేఖనాల నుంచి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. పరము నుండి మనకు అనుగ్రహించబడినటువంటి బహుమానం క్రిస్మస్ అనగా క్రిస్మస్ తాత వస్తాడు, అవి తెస్తాడు, ఇవి తెస్తాడు అన్నట్లుగా మనం చాలామంది ఈ విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఇతర దేశాల్లో ఇవి చాలా ప్రాచుర్యాన్ని పొంది ఉంది. సో మనం గమనించాలి, ఓ తల్లి తన కుమారునికి విశ్వాసంలో ఎదుగు నిమిత్తమై ఆ విధంగా దేవుని దగ్గర ఆధారపడటం నేర్పించింది. చిన్న బిడ్డ భర్త చనిపోయాడు, ఆ తల్లి తన బిడ్డను పెంచుకుంటూ పోషించుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది. క్రిస్మస్ సందర్భం ఆ సమయంలో తల్లిని అడిగాడు కుమారుడు, మరి నాకు బట్టలు అవి ఇవి కావాలి కదా అని చెప్పి. సో ఆ సమయంలో ఆమె దేవుని సన్నిధిలో మోకరింప చేసి ఏ డ్రెస్ కావాలి, ఏ విధంగా ఉండాలి అని బిడ్డని వాడికి ఉన్న ఊహను బట్టి అడిగితే వాడు అలా చెప్పిన ఆ యొక్క ప్యాంట్ ఇలా ఉండాలి, షర్ట్ ఇలా ఉండాలి, ఇలాంటి కలరు, ఇలాంటి దా షర్ట్ మీద ఈ విధంగా పూలు ఈ విధంగా ఉండాలి, ఇట్లా చిన్న వయసులో వాడికి ఉన్న ఊహను బట్టి ఆడు చెప్పిన మాటలన్నింటి ప్రకారంగా తల్లి ఆ అబ్బాయిని కూడా మోకరింపచేసి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించింది. సో దేవుడు ఆ యొక్క కుటుంబం యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఆ విధంగా అద్భుతం చేశాడు. రోజు ప్రార్థన ఈ బిడ్డకు నేర్పిస్తుంది తల్లి. వాడు కూడా రోజు అమ్మ చెప్పినట్లుగా చేస్తూనే ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఈ విధంగా కూడా మనం గమనించవచ్చు. సరిగ్గా 24వ తేదీ వచ్చింది. దేవుడు ఆ యొక్క కుటుంబ ప్రార్థన ఆలకించాడు. ఎవరో వేరే ఒకరు పరిచయం లేని వ్యక్తుల ద్వారా ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆ బట్టలు, ఆ చిన్న బిడ్డకి కావలసిన సరిపడేటువంటి లెంత్కి సరిపడేటట్లుగా ఆ యొక్క బట్టలు తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. ఉదయం లేవగానే ఆ తల్లి తలుపు తెరవగానే ఇంటి ముందు కనబడిన బాక్స్. ఈ రోజుల్లో మన వాళ్ళు కిస్మిస్ తాతలు రూపాలు వేసుకొని తలకి ఇంత పెద్ద టోపీ పెట్టుకొని వెనకాల పనికిరాని సత్తంతా ఒక భుజాన్ని మోసుకొని ఓ ఇంటింటికి తిరిగి తలుపులు దట్టి వాళ్ళని మీ ఇంటికి నేడు రక్షకుడు పుట్టాడని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ తిని తాగి శుభ్రంగా తేపుకుంటా పొట్టలు పెంచుకుంటా ఈ యొక్క ఈ క్యారల్ లైటింగ్ ఇవన్నీ పెట్టుకొని తిరుగుతుంటారు చూడు. ఇలా జీవితాల్లో అవి వాటిని చేయడానికే వాళ్ళు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు, పరుగులెత్తుతూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి ఘోరమైన విషయాలు కూడా ఈ యొక్క విషయాల్లో ఈ యొక్క మార్గాల్లో జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఆడపిల్లల జీవితాలు
మోసగించబడుతున్నాయి, చెడిపోతున్నాయి. అది మరి ఎందుకు ఇంకా సాతాను ద్వారా నడిపించబడుతుంది అని చెప్పక తప్పటం లేదు. సేవకులు కూడా దాన్ని ఒక బ్లైండ్నెస్గా ఆ రోజులో ఎప్పుడో ఆ దేవదత్తులు వచ్చి చెప్పి వెళ్ళినటువంటి మాటను ఈ రోజులో కూడా అది ఒక ఆచారంగా అదే చేస్తూ వెళ్తూనే ఉన్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఎవరింట్లోకి తిరుగుతున్నారంటే ఆ రోజున దేవదత్తులు తెలియని వాళ్ళకి వెళ్ళి చెప్తే ఈ రోజున తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు. తెలిసిన వాళ్ళకి నేడు రక్షకుడు మీ ఇంట్లో పుట్టాడు, మీకోసం పుట్టాడు, ఇక్కడే పుట్టాడు కాబట్టి ఇప్పుడు మీరు తలుపులు తెరిచి మాకు తిండి పెట్టండి, మేము తిని ఇంకో పక్క ఇంటికి పోవాలి, టైం అవుతుంది, కానుక ఏదైనా ఇస్తే మా పాస్టర్ జోబులో పోతుంది, తిండి అయితే మాకు పెట్టండి అని చెప్పి బ్యాగులు తెచ్చుకుంటున్నారు. ఏమేమి తెచ్చారు, ఏమేమి చేస్తున్నారు, ఈ యొక్క తినుబండారాలన్నీ తీసుకొని బ్యాగులో నింపుకొని తినగలిగిన వరకు తినటం, ఎక్కువైతే ఉదయానికి మళ్ళీ హాస్పిటల్ పాలయ్యి సెలైన్ పెట్టించుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను తమాషకి చెప్పట్లేదు, నిజం జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ఈ రోజున అదొక ట్రెడిషన్, అదో రకమైనటువంటి ఊపు అన్నమాట ఇంటింటికి తిరగాలి అని. దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఇంటి ముందు ఎవరు పెట్టారో ఆ కుటుంబానికి కూడా తెలియదు. వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు కామ్గా. ఉదయం లేవగానే ఆ తల్లి తలుపు తెరిస్తే ఒక బాక్స్ కనబడింది. ఆ బాక్స్ కుమారుని పిలిచి ఆ బాక్స్కి దేవునికి స్తోత్రాలు చెప్పించి ఆ బాక్స్ను ఓపెన్ చేపిస్తే ఆ బిడ్డ కోరుకున్నట్లుగా అతనికి ప్యాంటు షర్టు దేవుడు ఆ యొక్క కుటుంబానికి అనుగ్రహింపజేసారు. దేవుని లేఖనంలో వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి దావీదు పౌలు చెప్తున్నాడు, మనకు తన కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయిన దేవుడు, తన కుమారుని మనకి ఇవ్వడానికి వెనుతీయినటువంటి ఆ పరలోకపు తండ్రి, ఇక మనం ఆయన పేరట ఆయన నామంలో మనం ఏమి అడిగినా ఎందుకు ఇవ్వడు? విశ్వాసం ఉండాలే కానీ మనం నిత్యముగా ఆత్మనేత్రాలతో వాటిని మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వాటిని పొందగలిగినటువంటి వ్యక్తులం అవుతున్నాం. యేసయ్య అదే నేర్పాడు కదా, మీ నమ్ముట నివలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు నువ్వు దేని నిమిత్తమైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో యేసయ్య నేర్పినట్లుగా మీరు అడుగు వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. ఆ విధంగా నువ్వు నమ్మటం ప్రారంభిస్తే నిత్యముగా దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అన్నాయి దీవిస్తాడు. ఆ ప్రకారంగా నీ కుటుంబంలో జరుగుతుంది. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు నీ కుటుంబంలో ఏమైతే నువ్వు అడుగుతున్నావో అటు ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, నీకు కావలసిన ఆ యొక్క కుటుంబ సంబంధమైనటువంటి రక్షణ గురించి కావచ్చు, ఆర్థిక విషయాల్లో అప్పు సమస్యల నుంచి తొలగే విషయంలో, ఇలాగా ఆధ్యాత్మికమైన ఎదుగుదల విషయంలో, నీకు కావలసిన ఆహార విషయాల్లో అన్నిట్లో కూడా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క జీవితంలో నమ్మిక మాత్రం ఉంచు, దేవుని మహిమను చూస్తావు. ప్రభు నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, నడిపించారు. నిజమే తండ్రి, నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్న మీ లేఖనాల ప్రకారంగా ఈ యొక్క నా ప్రభువా అయ్యా, ఉదయకాలం ముందు ప్రతి ఒక్క కుటుంబంలో అయ్యా విశ్వాసంలోని బిడలు ఎదుగు నిమిత్తమై మీ పేరట ఏమైతే ప్రార్థన చేస్తున్నారో, తండ్రి కుమారుని ఇవ్వడానికే వెనుదీయలేదు కదా, అంత గొప్ప నాయన త్యాగం చేయగలిగిన తండ్రి అయ్యా, మేము భూ సంబంధమైన విషయాల్లో ఏదడిగినా తప్పక మీరు అనుగ్రహిస్తారని మీ లేఖనాల ద్వారా తాటపరిచారు. కనుక మాటలు వింటున్న బిడల జీవితాల్లో అద్భుతకరంగాను ఆశీర్వాదకరంగాను వారి విశ్వాస పరిమాణం కొలది వారికి మీరు అనుగ్రహిస్తూ నడిపించి మీ నామాన్ని గనపరుచుకోమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభువైన అందరికి వందనాలు. నిశ్చయం నీ విశ్వాస పరిమాణం కొలది ప్రారంభం నుండి అనుగ్రహించబడినటువంటి ఆ వాగ్దానం, ఆ యొక్క బహుమానం నీవు కూడా అనుభవిస్తావు. యేసుక్రీస్తు ద్వారా నీకు ప్రతి ఒక్క అవసరం తీర్చిబడుతుంది. ప్రభు నిన్ను ఆ విధంగా బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.